హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్, అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఎలా అంటే, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎట్ లో కాస్ట్, అంటే 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నీల్ ఆర్ట్ డిజైన్స్ ఫర్ బిగినర్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అని అనుకుంటే మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కచ్ వర్క్ అనేది చాలా చాలా ఈజీ ప్యాటర్న్ అనేది మీకు చూపిస్తున్నానండి. ఇది చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టిచ్ అండ్ చాలా ఓల్డ్ స్టిచ్ అన్నమాట. ఇది బిగినర్స్కి అయితే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ కచ్ వర్క్ అనేది ఈజీగా చూపిస్తున్నాను. దానికోసం ముందు నేను కచ్ వర్క్కి ఏ విధంగా అయితే బాక్సెస్ అనేవి డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాక్సెస్కి మధ్యలో నేను టాకాల్లాగా వేసుకుంటున్నానండి. ఓకే, కార్నర్స్ అనేవి లీవ్ చేసేయాలి. మనం మామూలుగా అయితే కచ్ వర్క్లో కార్నర్స్ దగ్గర డిఫరెంట్గా స్టిచ్ చేసుకుంటాము, బట్ ఇక్కడ కార్నర్స్ని లీవ్ చేసేసి ఈ బాక్సెస్కి మధ్య ప్లేస్లో ఈ టాకాలు అనేవి వేసుకోవాలి. ఈ టాకాలు అనేవి అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావాలండి. ఒకవేళ మనకి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చిందంటే క్లమ్జీగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ 5 బాక్సెస్ కూడా టాకాలు వేసేసుకోవాలి. టాకాలన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి చూసారా. ఇప్పుడు నేను మీకు అర్థమవడం కోసం పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బాక్స్ దగ్గర ఈ నీడిల్ అనేది లోపల తీయాలి పైకి. ఓకే, ఆ పక్కనున్న లైన్లోంచి ఈ థ్రెడ్లోంచి టాకాలోంచి బయటికి తీశాను. దాని పక్కనున్న టాకాలోంచి, దాని స్ట్రైట్గా ఉండే టాకాలోంచి కూడా మనం థ్రెడ్ అనేది తీస్తే ఈ విధంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి ఈ విధంగా బాక్స్ అంతా ఫిల్ చేసుకుంటూ మనం వెళ్ళాలండి. ఇది ఒకసారి చూస్తే అర్థమవుతుంది, లేదు ఒక 2 టైమ్స్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇది మనకి మామూలుగా కచ్ వర్క్ చేయాలి అంటే చాలా చాలా కష్టం, చాలా కన్ఫ్యూజ్ అవుతాము, బట్ ఇది చాలా చాలా ఈజీ అండి. ఓకేనా, మీరు ఒక 2 టైమ్స్ చూస్తే కనుక ఇది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. పైనుంచి తీయడం, కింద నుంచి తీయడం ఏమీ ఉండదు. ఓకే, ఈ విధంగా అన్ని బాక్సెస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోతే కనుక మనకి చాలా మంచి ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది. ఇది నేను కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా లూప్స్ అనేవి అంటే ఖాళీ అనేది వచ్చింది. మనం దగ్గరికి వేసుకుంటే ఇంత ఖాళీగా అనేది రాదండి. ఓకే, మనకి ఖాళీ వచ్చిన చోట మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా అన్ని బాక్సెస్ కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి కచ్ వర్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా చాలా ఈజీ ప్యాటర్న్ అన్నమాట, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వడం ఏమీ ఉండదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నేను ఇది పెద్దగా వేశాను కదండి, చిన్నగా కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఈ బాక్సెస్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి తీసుకొచ్చేసానండి. ఇప్పుడు నీడిల్ అనేది లోపలికి గుచ్చేసాను, చూస్తున్నారు కదా, బ్లూ అండ్ గ్రీన్ కలర్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అనేది, చూస్తున్నారు కదండి. ఒక మనకి రంగురంగులుగా ముగ్గులాగా కనిపిస్తుంది కదా. నేను గ్రీన్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశాను చిన్నగా, మనకి చూస్తే ఆ విధంగా కనిపిస్తుందండి. ఇది ఫ్రెండ్స్ కచ్ వర్క్ ఈజీ ప్యాటర్న్. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.